మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదు. సుప్రీంకోర్టు సంచలన ప్రకటన. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సులకు అనుగుణంగానే ఆ రాష్ట్ర గవర్నర్ వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ అయినప్పటికీ తమిళనాడు ప్రభుత్వంలో వి సెంథిల్ బాలాజీని మంత్రిగా ఉండటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎంఎల్ రవి దాఖలు చేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై వచ్చిన అప్పీళ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ పై మేరకు వ్యాఖ్యానించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జాల్ భుయాన్ నేతృత్వంలో ధర్మాసనం హైకోర్టు నిర్ణయంలో ఏకీభవిస్తూ అంతలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రాథమికంగా పరిశీలిస్తే హైకోర్టు తీరు సరైందే అని ఓ రాష్ట్ర మంత్రిని గవర్నర్ తనంతట తానుగా బర్తరఫ్ చేయలేరు. రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరించాలని తేల్చింది. సెంథిల్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి గతంలో ఇచ్చిన ఆదేశాలు మద్రాసు హైకోర్టు పక్కన పెట్టింది. దీన్ని న్యాయవాది ఎంఎల్ రవి మద్రాసు హైకోర్టులో ఆపై సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేశారు. రవాణా శాఖలో ఉద్యోగుల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారనే ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత జూన్13 అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా గవర్నరు మంత్రులను అయితే తొలగించే అధికారం అయితే లేదని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.